నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశము, మనకి ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రోజు ఒక అలంకరణ చేయటము అనేది జరుగుతూ ఉంటుంది. ఆ అలంకరణలో భాగంగా మొదటి రోజున స్వర్ణ కవచాలంకృతాదేవి అలంకరణ చేయటము అనేది జరుగుతుంది. అంటే ఆ అలంకరణకి దుర్గా అమ్మవారికి, అంటే మనం అమ్మవారిని చాలామంది ఇప్పుడు గుళ్ళల్లో అనేది సహజంగా చేస్తూ ఉంటారు, అలాగే ఇంటిలో కూడా చాలామంది కూడా నవరాత్రులు రోజు ఒక అలంకరణ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆచరిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. చాలా మంచిది అది. అలా కొంతమంది ఇళ్ళల్లో అలా చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా సామూహికంగా పారాయణం చేయటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఈరోజు ఏమిటంటే ఈ అలంకరణ అనేది చేసినప్పుడు స్వర్ణ కవచాలంకృతాదేవి అలంకరణ అన్నప్పుడు అమ్మవారికి బంగారుపు రంగు కలిగినటువంటి చీరని కట్టటము అనేది జరుగుతుంది. అలాగే అమ్మవారిని చక్కగా ఆ గాజులు అలంకరణ చేసిన తర్వాత నైవేద్యం విషయంకి వచ్చేసరికి అల్లం గారెడు, పులిహోర, ఆ తర్వాత ఒక స్వీటు అనేది చేస్తూ ఉంటారు. పులగం, ప్రధానంగా మొదటి రోజున పులగం అని చెప్పేసి చేసి నైవేద్యం పెడుతుంటారు. అంటే బియ్యము, పెసరపప్పు కలిపి వండుతారు. వండి పులగం చేసి దాని మీద కొంచెం బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టడము అనేది జరుగుతుంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా అలాగే ఆచరిస్తూ ఉంటారు. అలా ఏంటంటే అలంకరణ అనేది చేసిన తర్వాత ఆ రోజున, అంటే అసలు ఇది స్వర్ణ కవచాలంకృతాదేవి అలంకరణ అన్నప్పుడు దానికి చిన్నగా కథ అనేది కూడా, ఎందుకు అనేది కూడా విశ్లేషణ ఇవ్వటము అనేది జరుగుతుంది. అది విష్ణుకుండిన వంశానికి చెందిన మాధవవర్మ అని, తను 5వ శతాబ్దంలో కనకదుర్గ అమ్మవారి ఆలయము అనేది నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. రాజధర్మం కోసం ఆయన కుమారునికి ఉరిశిక్ష విధించటము అనేది జరిగిందిట. ఆ ధర్మ నిరతిని మెచ్చుకున్న దుర్గాదేవి 4 గడియల పాటు కనక వర్షం కురిపించటము అనేది జరిగిందిట. మరణించిన యువరాజును తిరిగి బ్రతికించిందిట అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు. అలా కనక వర్షము అనేది కురిపించిన తల్లి కనుక విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ఆ పేరు వచ్చింది అని చెప్పేసి చెబుతారు. కనకదుర్గ అనేటువంటి పేరు ఏర్పడడానికి గల స్థల పురాణము అనేది తెలియచేస్తుంది ఈ విధంగా. అలా ఏంటంటే శరణ్ నవరాత్రుల్లో మొదటి రోజున అన్నమాట ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృతాదేవి అలంకరణగా అలంకరణ చేస్తుంటారు. కనకదుర్గ అమ్మవారిగా అలంకరణ చేయటము అనేది జరుగుతుంది. అంటే కనకదుర్గ అమ్మవారికి ఈ అలంకరణ అనేది చేసిన తర్వాత చక్కగా దుర్గా సహస్రనామావళిని పఠిస్తారు. మరొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా కుంకుమార్చన అనేది చేస్తూ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు దుర్గా అష్టోత్తర శతనామావళి కావచ్చు, సహస్రనామావళి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించేటప్పుడు చక్క కుంకుమార్చన అనేది చేయటం చాలా మంచిది. ఎలాగో ఆలయాల్లో చక్క అందరితోటి కూడా సామూహికంగా చేయిస్తూ ఉంటారు, లేక మన ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఈ అలంకరణ అనేది చక్కగా నవరాత్రులు అనేవి కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతుంది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూనే ఉన్నాం. అప్పుడు ఏంటంటే సామూహికంగా అన్నమాట అందరూ కలిసి లలిత సహస్రనామావళి కావచ్చు, దుర్గా సహస్రనామావళి కావచ్చు, ఆ తర్వాత అష్టోత్తర శతనామావళి కానీ, అంటే కుంకుమార్చన కార్యక్రమం చేయటము అనేది చాలా ఇంపార్టెంట్, తప్పనిసరిగా ఆచరిస్తూ ఉంటారు. చాలా మంచిది కూడా అమ్మవారికి ఇలా కుంకుమార్చన అనేది చేయటం. అంటే కుంకుమార్చన చేసేటప్పుడు అందులో, అంటే అది కూడా కుంకుమార్చన చేసేటప్పుడు కూడా మనకి మంచి శక్తి కూడుకున్నది
ఆ విధంగా చేయటం వలన మనకి కూడా చక్కగా కలిసి రావటము, మంచి శక్తి ఏర్పడటము అవసరము. అలాంటప్పుడు ఏంటంటే ఆ కుంకుమ, మనం ఏదైతే కుంకుమార్చన కోసం కొంచెం కుంకుమని ఏర్పాటు చేసుకుంటామో ఆ కుంకుమలో కర్పూరము కాస్త కలపాలి. కర్పూరాన్ని ఇలా చితిపేసి కుంకుమలో వేసి కనుక ఆ కుంకుమతోటి కనుక పూజ ప్రాసెస్ అనేది చేస్తే పూజకు ఒక పవర్, ఒక శక్తి అనేది వస్తుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే చాలా చాలా మంచిది, అది ఆచరించటము అనేది కుంకుమార్చన కార్యక్రమము అనేది చేయటము. ఏ రోజు చేయవలసినటువంటి నివేదన అనేది ఆ రోజు ఆ ప్రసాదాన్ని అన్నమాట చక్కగా నివేదన చేయటము, ప్రసాదము అందరికి కూడా వితరణ చేయటము అనేది చాలా మంచిది. అలాగే ఈరోజు చేస్తున్నటువంటి ఈ అమ్మవారి అలంకరణ రోజున ఆ రోజున చీర కలరు అన్నప్పుడు స్వర్ణ కవచం కలరు అనేది ఆ రంగు కలటువంటి చీరని అమ్మవారికి అలంకరణగా చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఆ రోజు నివేదన అనేసరికి అల్లం ముక్కలతో చేసినటువంటి గారెలు, పులిహోర, అలాగే పులగం ఇవి నైవేద్యం తప్పనిసరిగా పెడతారు. పెట్టి ప్రసాదం వితరణ చేయటము అనేది జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ కూడా వచ్చినటువంటి వాడు, చేసుకున్నటువంటి వాడు అందరూ కూడా కుంకుమార్చన కార్యక్రమం చేసిన తర్వాత ఆ కుంకుమని చక్క ముత్తైదులు అందరికీ కూడా బొట్టు పెట్టడము, అందరికీ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ కూడా మగవాళ్ళకు కూడా చక్కగా ఆ అమ్మవారి కుంకుమని బొట్టు పెట్టడం వలన వాళ్ళల్లో కూడా ఒక నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవటం అనేది జరుగుతుంది. అందువల్ల స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ కుంకుమని ధరించటము అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ఉదయం పూట ఈ అలంకరణ అనేది పూజ ప్రాసెస్ చేసుకోవడం తర్వాత సాయంత్రం పూట కూడా అన్నమాట తప్పనిసరిగా నవరాత్రులు అనంటే 9 రాత్రులు. ఈ నవరాత్రుల విశిష్టత ఏమిటి అన్నప్పుడు రాత్రి పూట ఎక్కువగా పూజ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ప్రదోష సమయంలో ఎక్కువగా పూజ ప్రాసెస్, ఇక అక్కడ నుంచి అన్నమాట రాత్రి పూట వరకు కూడా చక్కగా పూజ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. ఏ రోజు అమ్మవారి అలంకరణ అనేది చేయటం జరుగుతుందో ఆ అమ్మవారివి సహస్రనామావళి కావచ్చు, అలాగే అష్టోత్తర శతనామావళి కానీ, మహిషాసుర మర్దిని శ్లోకం కానీ, ఖడ్గమాల ప్రతిరోజు కూడా ఖడ్గమాల పఠించటం ఒకటి చాలా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అన్నీ కూడా ప్రతిరోజు కూడా పఠించాలి. నవరాత్రులు కూడా అన్ని రాత్రులు కూడా అన్ని రోజులు కూడా అలా ప్రతిరోజు కూడా చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించటము అనేది చాలా మంచిది. ఈ విధంగా దసరా నవరాత్రుల్లో నిష్ఠగా ఎక్కువ మంది కూడా ఏం చేస్తారంటే ఉపవాసము అనేది ఉండి పూజ ప్రాసెస్ చేస్తుంటారు. అంటే ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రి పూట భోజనం చేస్తూ ఉంటారు. కొద్దిమంది అయితే పూర్తిగా నవరాత్రులు మొత్తం కూడా అన్నమాట 9 రాత్రులు కూడా మొత్తం కూడా అంటే 9 రోజులు కూడా ఉపవాసం ఉంటారు. ఉంటే విజయ దశమి రోజున అమ్మవారికి మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత వాడు భోజనం చేయటం అనేది కూడా ఎక్కువ మంది ఆచరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏంటంటే అలంకరణ విషయానికి వచ్చేసరికి అంటే అలంకరణలో కూడా ఏమవుతుందంటే కొద్దిమంది మొదటి రోజున ఇది, రెండవ రోజున ఇది, మూడవ రోజున అన్నప్పుడు చిన్న చిన్న మార్పులు అనేవి, మొదటి రోజు కొద్దిమంది బాలాత్రిపసుందరి చేస్తారు, మరి కొంతమంది స్వర్ణ కవచాలంకృత దేవి అలంకరణ అనేది చేస్తుంటారు. ఈ విధంగా ఏంటంటే మొత్తానికి నవరాత్రుల్లో తప్పకుండా మొదటి రోజు నుంచి అన్నమాట నవరాత్రులు అలంకరణ చేయటము అనేది జరుగుతుంది. అలాగే గాజులు కూడా అన్నమాట చక్కగా అమ్మవారికి గాజులను కూడా సమర్పించి ఆ గాజులు కూడా పంచిపెడతారు. ఈ విధంగా ఆచరించడం వలన ఆ పువ్వులు కూడా అంతే చక్కగా ఆ పూలతోటి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం అని అంటారు కానీ నవరాత్రుల్లో అన్ని పువ్వులతోటి పూజ చేయటం అనేది ఉంటుంది. అది గులాబీ పువ్వులు, తామర పువ్వులు కావచ్చు, అలా ఏంటంటే చామంతి పువ్వులు, వీటిలో ఎన్నో రకాలు ఉంటాయి. ఆ పువ్వులతోటి పూజ చేయటం, ఆ పూలతోటి కూడా సహస్రనామావళి చేస్తుంటారు. ఒక నామానికి ఒక పువ్వుని సమర్పించటం, మరొక నామానికి మరొక పువ్వుని సమర్పించటం, ఆ విధంగా అన్నమాట పూలతో కూడా సహస్రనామావళి అనేది చేస్తూ ఉంటారు. మరి కొంతమంది గాజులతో కూడా చేస్తారు,
ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజుని అమ్మవారి దగ్గర చక్కగా సమర్పిస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. మరికొంతమంది లక్ష గాజుల పూజ అని చెప్పి కూడా చేస్తారు. ఈ విధంగా ఏంటంటే అమ్మవారికి ఎవరి శక్తి కొద్దీ వారు పూజ చేయటము అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే అన్ని ప్రాంతాల వారు కూడా, అంటే కొంచెం మార్పు అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అమ్మవారిగా అలంకరణ చేయటము అనేది జరుగుతుంది ఒక్కొక్క రోజు. మొత్తానికి దసరా నవరాత్రుడు అని అంటేనే నార్త్ ఇండియన్స్ కావచ్చు, సౌత్ ఇండియన్స్ కావచ్చు, ఎవరైనా చక్కగా ఇప్పుడు ప్రస్తుతము విదేశంలో కూడా మనవాడు తెలుగు ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. 9 రోజులు కూడా అలంకరణ చేస్తున్నామమ్మా అని చెప్పేసి చెప్తుంటారు. ఈ విధంగా పూజా ప్రాసెస్ చేయటము అనేది చాలా మంచిది. అలా ప్రతిరోజు కూడా అన్నమాట ఈ అలంకరణ విషయం కావచ్చు, ఏ రంగు కల వస్త్రము అన్నమాట అది తెలియచేయటం అనేది ఈ కార్యక్రమంలో ముందు ముందు ఎపిసోడ్స్లో అన్నీ కూడా తెలియచేయటము అనేది జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో తెలుసుకోవాలి అని అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.